ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ గా చేసిన పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఉన్నాయి కదా, దానికి సబ్ క్లాసిఫికేషన్ గురించి చెప్పుకుందాం. అయితే ఇప్పుడు దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు మీ పేరు రామరాజు, అయితే మీరు ఒక వ్యాపారం పెట్టాలని అనుకున్నారు. అయితే మీరు ఏం చేస్తారు, ఒక పురోహితుడిని అడుగో లేకపోతే అయ్యగారిని అడుగో మీకు ఏ పేరు బేలం మీద వ్యాపారం బాగుంటుందో అడిగి దాన్ని మాత్రమే మీరు మీ వ్యాపారానికి నామకరణం చేస్తారు. అయితే ఏమవుతుందంటే, మీకు ఆ వ్యాపారం పేరు మీద అయి ఉండకపోవచ్చు, మీ అమ్మాయిది అయి ఉండొచ్చు, లేదా దేవుడి పేరు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అందుకనే ఏంటంటే, ఆ వ్యాపారానికి పెట్టుబడిదారుడుగా మీరు ఉంటారు, వ్యాపారం వేరు. అందుకనే ఏంటంటే, ఎ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఎంటిటీ అని అంటారు. అంటే వ్యాపారం వేరు, మనిషి వేరు. అంటే మీరు మీ దగ్గర నుంచి అప్పు తీసుకుని ఆ వ్యాపారం ప్రారంభించడం జరిగింది. అందుకని ఏంటంటే, ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ లో క్లాసిఫికేషన్ వచ్చినప్పటికి మీరు రియల్ పర్సన్ అవుతారు. అంటే మీరు మీరు కంటి కనిపిస్తున్నారు మీరు. తర్వాత మీరు పెట్టిన వ్యాపార సంస్థ ఏమవుతుందంటే, ఆర్టిఫిషియల్ పర్సన్ అవుతాడు. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే, అసలు ముఖ్యంగా రేపు వద్దున సేల్స్ ట్యాక్స్ వాళ్ళు లైసెన్స్ ఇవ్వాలన్నా, ఎక్సైజ్ వాళ్ళు లైసెన్స్ ఇవ్వాల్సి వచ్చినా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ కావాల్సి వచ్చినా, లేకపోతే మీరు పాన్ నెంబర్ అప్లై చేయాల్సి వచ్చినా, ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వచ్చినా కూడా, మీ ఏదైతే నామకరణం చేశారో మీ వ్యాపారానికి, దాని పేరు మీదనే ఓపెన్ చేయాల్సి వస్తుంది తప్ప మీరు రామరాజు పేరును ఓపెన్ చేయరు. కాకపోతే నేను ఆపరేట్ చేసేది మీరే, యూఆర్ ది మేనేజింగ్ ఎ పర్సన్, బట్ నాట్ ద బిజినెస్ ఈజ్ నాట్ యువర్స్. కాబట్టి ఏంటంటే, మీకు ఆ విధంగా మీకు రియల్ పర్సన్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఇక దీంట్లో మూడో అకౌంట్ ఉంది. అయితే మీకు పెర్సన్స్ అని వచ్చినప్పటికీ రకరకాల వ్యక్తులు తారసపడతారు. మనం ముందుగా ఏం చెప్పుకున్నాము, ఒక వ్యక్తి ప్లాన్ చేస్తాడు, ఆ వ్యక్తి ప్లాన్ చేసి దాన్ని తగిన పెట్టుబడితో వ్యాపారం ప్రారంభిస్తాడు అన్నాడు. కానీ ఈ ఒక్కనే వ్యక్తిగా ఉంటాడా ఆ వ్యాపారంలో, ఇంకా ఎవరన్నా వ్యక్తులు ఉంటారనేది మనం ఒక్కసారి ఆలోచిద్దాం. అయితే ముందుగా మీరు ఎంటర్ అవుతారు. మీరు ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఒక సెంటర్లోకి వెళ్ళి ఒక బిజినెస్ ప్రెమిసెస్ని ఎన్నుకుంటారు. ఎన్నుకుని ఏంటంటే, ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అతనికి ఇంత అడ్వాన్స్ ఇచ్చి అతని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకుని మీరు ఆ వ్యాపార స్థలాన్ని తీసుకుని మీ వ్యాపారం అక్కడి నుంచి ప్రారంభిస్తారు. అంటే రెండో వ్యక్తి ఎవరు, మీకు స్థలాన్ని ఇచ్చిన అతను, మీకు నీడని ఇచ్చిన ఒక ల్యాండ్ లార్డ్ అవుతాడు. అతను కూడా ఒక వ్యక్తి. తర్వాత ఏమవుతుంది, మీరు తీసుకొచ్చిన డబ్బులంతా రోజు బ్యాగ్లో పెట్టుకుని ఊపుకుంటే తెలియదు. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అప్లికేషన్స్ కోసం అని, వాళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే, మీరు దాదాపు 20,000 పైబడిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీరు చెక్ రూపంలో నడపాలి. అటువంటిప్పుడు ఏంటంటే, ప్రతి చోట మీరు క్యాష్ మార్పిడి చేసుకోవడానికి అవకాశాలు తక్కువ. కాబట్టి ఏంటంటే, మీరు ఒక బ్యాంక్ ఒకటి ఓపెన్ చేస్తారు. బ్యాంక్ ఈజ్ ఆల్సో ఏ పర్సనల్ అకౌంట్. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ పేరుకి ఆంధ్ర బ్యాంక్ వెనక ఎవరు ఉంటారు, కొంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారు. అంటే వాళ్ళు కూడా వ్యక్తులే. తర్వాత ఏమవుతారు, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే రా మెటీరియల్ కొనాలి, లేకపోతే ట్రేడింగ్ చేయాలంటే మామూలు వస్తువులు కొనాలి. దానికి కూడా ఒక సప్లయర్ ఉంటాడు. దాని తర్వాత ఏమవుతుంది, మీకు కొంతమంది ఎంప్లాయీస్ కావాలి. తర్వాత ఎంప్లాయీస్ వ్యక్తులే, సప్లయర్ వ్యక్తులే. తర్వాత మీరు తయారు చేసుకున్న వస్తువులు కానీ, లేకపోతే మీరు అమ్మడానికి పెట్టుకున్న వస్తువులు కానీ కొనడానికి ఒక కస్టమర్ ఉండాలి. ఈ ఇంతమంది వ్యక్తులు. తర్వాత ఏంటంటే, మీకు ట్యాక్స్ అథారిటీస్, రేపు సేల్స్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, వాళ్ళకి మీరు డబ్బులు కట్టాలి, జ్యుడిషియల్ పర్సన్స్. సో వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ వ్యక్తులు ఒక పర్సనల్ అకౌంట్స్లో మీకు ఉంటారు. లిస్టులు చేస్తే ఇంతమంది వ్యక్తులు వస్తారు. అంటే ఇంతమంది వ్యక్తులతోటే వ్యాపారం ప్రారంభమై రన్ అవుతుందో ఉంటుంది కానీ. కాబట్టి ఏంటంటే, వీళ్ళందరినీ మీరు పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఇంకోటి కూడా ఏమవుతుందంటే, ఇండైరెక్ట్గా మీ దగ్గర పనిచేసి ఎంప్లాయీస్, మీకు రెంట్కి ఇచ్చిన ఇంటి ఓనర్ కూడా మీకు ఉపయోగపడతారు. ఎట్లా అంటే, మీరు ఈ నెలంతా వాడుకున్నారండి బిల్డింగ్ మీరు రెంట్ ఎప్పుడు ఇస్తారండి, 5వ తారీఖునో 10వ తారీఖునో 15వ తారీఖునో నెక్స్ట్ మంత్లో ఇస్తారు. అంటే ఈ నెలంతా వాడుకున్న దానికి ఇమ్మీడియట్గా మీరు డబ్బులు పే చేయట్లేదు, ఆ డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి. అంటే ఆ డబ్బులు కూడా ఇండైరెక్ట్గా మీకు ఫండ్గా ఉపయోగపడుతుంది. అట్లనే శాలరీస్ కూడా జరిగేది అదే కదా. ఈ నెలంతా అతను సర్వీస్ చేస్తాడు, అతను సర్వీస్ చేసిన వలన మీరు ఇంత బిజినెస్ చేయగలిగారు. కానీ ఇతనికి అతను సర్వీస్ యొక్క మూల్యం ఎప్పుడు ఇస్తున్నారు, నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు. సో మీకు ది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటారు. అంటే ది అకౌంట్ ఈస్ బీయింగ్ రిప్రజెంటెడ్ బై సమ్ పర్సన్స్. ఏంటంటే, ఇప్పుడు శాలరీస్ పేయబుల్, రెంట్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్. దాన్ని తెరవసారి తొలగిస్తే ఏముంటుంది, శాలరీస్ పేయబుల్ అయ్యా మా జీతాలు ఎప్పుడు ఇస్తారని ఆ ఎంప్లాయీస్ నిలబడినట్టుగా మనకి ఆ చిత్రం కనిపిస్తుంది. చూసారా? అందుకని ఏంటంటే,
మీకు పర్సనల్ అకౌంట్స్, తర్వాత ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ అని మూడు రకాలుగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఒక ఎంట్రీస్ పాస్ చేసినప్పుడు రావరాజు కనపడలేదు, ఒక సాయి ఎంటర్ప్రైజ్ అని కనపడదని గావరా పడద్దు. వీళ్ళందరూ కూడా వ్యక్తుల కిందే సంబంధం అవుతారు. కాబట్టి మీరు డెబిట్ క్రెడిట్ రూల్స్ని దానికి సరిగ్గా వినియోగించుకుని మీరు ఎంట్రీ పాస్ చేయాల్సిన అవసరం వస్తుంది. తర్వాత రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ రిలేట్స్ టు ది అసెట్స్ ఆఫ్ ది బిజినెస్. ఏంటంటే వ్యాపార సంబంధిత ఆస్తులకు సంబంధించిన ఎంట్రీస్ అన్ని దీంట్లో వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే దీంట్లో కూడా అసెట్స్ వచ్చేటప్పటికి, ఆస్తులు వచ్చేటప్పటికి కొన్ని మనకి కంటికి కనిపించి కొన్ని కంటికి కనపడిని కూడా ఉంటాయి. దాన్ని కంటికి కనిపించే ట్యాంజిబుల్ అసెట్స్ అంటారు, కంటికి కనపడని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. కంటికి కనిపించే మీకు ఫర్నిచరు, వెహికల్స్, మెషినరీ ఇవన్నీ కంటికి కనిపిస్తూ ఉంటాయి. కంటికి కనపడిని ఉంటాయి. కంటికి కనపడిన ఏంటంటే ట్రేడ్ మార్క్స్ కానీ, పేటెంట్ రైట్స్ కానీ, గుడ్ విల్ కానీ, ఇవన్నీ కంటికి కనపడవు. కానీ మీకు వ్యాపార అభివృద్ధికి ఇవి పనికి వస్తాయి. సపోజ్ చూడండి, ఎంతో నాణ్యంగా తయారు చేసిన వస్తువు 10 రూపాయలు తక్కువకు ఇచ్చిన కొనని కస్టమరు ఎల్జీ అను, రిలయన్స్ అను, ఫిలిప్స్ అను, ఈ బజాజ్ అను, ఆ లేబుల్ కనపడంగానే వాడు కొనడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అంతకంటే నాణ్యమైన వస్తువుని 10 రూపాయలు తగ్గించి కొనడానికి ఇష్టపడ్డు, ఎందుకంటే ఇది బ్రాండెడ్ కాదంటాడు. అంటే దాన్ని బట్టి ఏంటి మీకు అర్థమైంది, ఆ లోగోకి, ఆ ట్రేడ్ మార్క్కి దానికి అంత విలువ ఉందన్నమాట. అంటే మీకు అది ఎంతో దోహదపడుతోంది. ఇట్ ఈజ్ అంటే ఇవన్నీ కూడా అసెట్స్. అని అసెట్స్ ఆర్ నథింగ్ బట్ రిసోర్సెస్. రిసోర్సెస్ ఆర్ నథింగ్ బట్ ఎ థింగ్ విచ్ హెల్ప్స్ ఎ బిజినెస్ యూనిట్ టు ప్రొడ్యూస్ సంథింగ్. మీరు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించే రిసోర్స్. సో దీని ఏంటంటే మీకు టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని రెండు రకాలుగా మీరు నామకరణం చేసుకోవచ్చు. దీనికి కూడా మీరు రూల్స్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అనే రూల్ని మీరు పాస్ చేసుకుంటూ మీరు వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఎక్స్పెండిచర్లోకి వచ్చేటప్పటికి దీంట్లో కూడా మళ్ళీ రెండు భాగాలు చేద్దాం. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రత్యక్షపు ఖర్చులు, పరోక్షపు ఖర్చులు. అంటే ప్రత్యక్ష ఖర్చులు ఏంటి, పరోక్షపు ఖర్చులు ఏంటి. సపోజు ఒక ఒక వస్తువుని విజయవాడలో కొన్నాం. విజయవాడలో కొన్న తర్వాత హైదరాబాద్కు తీసుకొచ్చాం. హైదరాబాద్ తీసుకురావడానికి ఒక లారీని ఉపయోగించుకున్నాం. లారీ ఇక్కడ ఫ్రైట్ చెల్లిస్తాం, తర్వాత అన్లోడింగ్ చేయించేసి గోడౌన్లో పెడతాం. అంటే అప్పటికి కానీ మీ వస్తువుని అమ్మడానికి సిద్ధం చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకంటే విజయవాడలో ఎవరో కొనుగోలుదారుడు వస్తే వాడికి బిల్ రాసేసి యూ గో అండ్ గెట్ ది స్టాక్స్ ఫ్రమ్ విజయవాడ అంటే నోబడి విల్ గో టు విజయవాడ అంటే నోబడి విల్ ఎంటర్ ఇన్ యువర్ షాప్. అంటే మీరు అతనికి అందుబాటులో చేసేవాళ్ళు. అంటే అందుబాటులో చేయడానికి మీకు ఎంతైతే ఖర్చు అవుతుందో అది కూడా కాస్ట్ ప్రైస్ కలుపుకుంటే నిజమైన ల్యాండింగ్ ప్రైస్ అవుతుంది. దాని మీదనే మీరు మార్జిన్ కలుపుకోవాలి. అంతేగాని మీరు కొన్నదాని మీద మార్జిన్ కలుపుకున్నట్టయితే మీరు ఊహించిన దానికి ఉల్ట అయిపోద్ది. ఉన్నారా? అది అట్లనే మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి. ఒక వస్తువుని అంటే రా మెటీరియల్కి పవర్ వాడాలి, తర్వాత పెయింట్స్ వాడాలి, అదర్ థింగ్స్ వాడాలి. అంటే మీకు మీరు అనుకున్న సేవ్ రావడానికి చాలా పార్ట్స్ని మీరు వాడుకోవాల్సి వస్తుంది. తర్వాత మ్యాన్ పవర్ ఉంది, అంటే వేజెస్ పే చేస్తాం. తర్వాత ఒకవేళ రెంటెడ్ ప్రమిసెస్ అయితే దానికి రెంట్ ఇస్తాం. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలుపుకుని ప్యాకింగ్ కూడా, ప్యాకింగ్ మెటీరియల్ కూడా కాస్ట్ కలుపుకుని అంటే అమ్మడానికి మ్యానుఫ్యాక్చర్ అయినంత మాత్రమే కాదు, అమ్మడానికి సిద్ధంగా ప్యాకింగ్ రెడీ ఉండాలి. డిస్ట్రిబ్యూటర్ పంపించడం రెడీగా ఉన్నప్పుడు మాత్రమే మీకు అమ్ముడుపోతుంది. కాబట్టి ఏంటంటే ఆ రోజు వరకు ఏదైతే ఖర్చులు అవుతుందో రా మెటీరియల్కి ఖర్చు అంతా కలుపుకుని మీరు ఒక యూనిట్ కాస్ట్ని మీరు వేసుకుంటారు. ఇది కాస్ట్ అకౌంటెన్సీలో వస్తుంది, క్లారిటీ దాంట్లో క్లారిటీ ఉంటుంది. సో అందుకే దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారండి. అంటే ప్రత్యక్షపు ఖర్చులు అన్నమాట మీకు. దాంట్లోంచి మీరు ఎంతైతే మార్జిన్ అమ్మారో దాన్ని ఆ మార్జిన్ అమ్ముతారో ఆ మార్జిన్లోంచి, ఆ సేల్లోంచి మీరు పర్చేజ్ ప్రైస్ తర్వాత ల్యాండింగ్ ప్రైస్ తీసేస్తే యూ విల్ గెట్ గ్రాస్ మార్జిన్ ఆన్ దట్ ప్రోడక్ట్. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఎలా ఉంటాయంటే మీకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఎందుకంటే మీరు ఒక బిజినెస్ నడపాలంటే మీరు ఒక ఆఫీస్ ఉండాలి, దానికి వెల్ ఫర్నిష్ ఉండాలి, తర్వాత దానికి ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ వేరు, మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఉన్న ఎంప్లాయీస్ వేరు. వీళ్ళందరూ ఇక్కడ కంప్యూటర్స్ ఉంటాయి, తర్వాత దీనికి మెయింటెనెన్స్లు ఉంటాయి, పవర్ బిల్లు ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుంది, స్టేషనరీ ఖర్చులు ఉంటాయి, చాలా పవర్ రేట్స్ ఉంటాయి. ఇవన్నీ పోయిన తర్వాత అంటే మీకు గ్రాస్ మార్జిన్ మైనస్ దిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ విల్ బి రిజల్టెడ్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఒకవేళ గ్రాస్ మార్జిన్ కంటే ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువని అనుకోండి మీకు లాస్ వస్తుంది. గ్రాస్ మార్జిన్ కంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉన్నట్టయితే మీకు
లాభం వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ నెట్ లాస్ ఆర్ నెట్ ప్రాఫిట్. అంటే మీరు ఒక అకౌంట్ని ఫైనలైజ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఒక సోర్స్ డాక్యుమెంట్ అంటే చెక్ కానీ ఓచర్ కానీ లేకపోతే ఈ బిల్లు కానీ ఇదేమైనా చూసుకుని దాన్ని సోర్స్ డాక్యుమెంట్ అంటారు. దాని ద్వారా మీరు ఒక రికార్డింగ్ జరపాలి. దాన్ని వాట్ ఈస్ కాల్డ్ ఎ జర్నలైజేషన్. రికార్డింగ్ జరిగిన తర్వాత ద సేమ్ డేటా విల్ బి ట్రాన్స్ఫర్ టు ఏ క్లాసిఫైడ్ బుక్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ లెడ్జర్. లెడ్జర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే ఒక డేటా మీకు ఒక జర్నల్లో చూస్తే మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉండదు. మీకు డెబిట్ క్రెడిటే ఉంటుంది. అంటే ఇది ఏం జరిగింది, ఎంత అమ్మాము, ఎంత కొన్నాము, తర్వాత మన ఖర్చులు ఎంత, లాభం ఎంత, నష్టం అనేది తెలియడం అనేది జరగదు. దీన్ని ఏం చేయాలి, క్లాసిఫై చేయాలి. అంటే పర్చేజ్ ఎంత చేసినాం, సేల్ ఎంత చేసాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత అయింది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయింది, మనకు రావాల్సిన బాక్యలు ఏంటి, పోవాల్సిన బాక్యలు ఏంటి, ఇవన్నీ కూడా మన లెడ్జర్లో క్లాసిఫికేషన్ చేసి దీన్ని దాన్ని డివిజన్గా ఎక్కడ చేసుకుంటాం. దాని తర్వాత ఏమవుతుంది, అసలు మనం వేసిన లెక్క కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం ఇవన్నీ బ్యాలెన్సులు, డెబిట్ బ్యాలెన్సులు, క్రెడిట్ బ్యాలెన్సులు తీసుకుని మనం ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ ట్రయల్ బ్యాలెన్స్. ఆ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిన తర్వాత మీకు ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫైనల్గా బ్యాలెన్స్ ఇచ్చి చేస్తాం. ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేయడం వల్ల ట్రేడింగ్ అకౌంట్ వాళ్ళు ఏం తెలుస్తుందంటే మీరు యొక్క ప్రాజెక్ట్ యొక్క స్ట్రెంగ్త్ తెలుస్తుంది. అంటే ఈ ప్రాజెక్ట్లో మీరు అనుకున్న లాభం వచ్చిందా లేదని తెలిసిపోతుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల నెట్ రిజల్ట్ తెలుస్తుంది మీకు. అట్లానే దీన్ని ఈ రెండు దాని వల్ల విశ్లేషించుకుంటే మనం ఖర్చులు తగ్గించుకున్నా లాభం మనం అనుకున్న రేంజ్కి పెరగలుగుతూ లేదా టర్న్ ఓవర్ పెంచుకున్నా కూడా మనం లాభం రేంజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ అంటే మనం తెచ్చిన పెట్టుబడి ఎంత, పెట్టుబడికి తోడు మనం తెచ్చిన అప్పులు ఎంత, ఈ టోటల్ అన్నీ కలిపి మనకు ఏ రూపంలో ఉంది, అంటే ఆస్తుల రూపంలో ఏముంది, క్యాష్ ఎంత ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది, స్టాక్స్ ఎంత మిగిలిపోయి ఉన్నాయి, లేదా ఫర్నిచర్ ఎంత మిగిలిపోయి ఉంది, తర్వాత మనకు రావాల్సిన బాకీలు ఎంత, మన డిపాజిట్స్ ఎంత, ఇవన్నీ కలుపుకోండి. ఆ రెండు మీకు సమానంగా ఉంటాయి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం ఎప్పుడు కూడా డెబిట్ క్రెడిట్ రెండు సమానంగా ఉంటాయి అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిన అంశం. కాబట్టి ఏంటంటే మీకు ఒక అకౌంట్ యొక్క స్థితిగతులు లాభమా నష్టమా లేకపోతే మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇన్ని స్టేట్మెంట్లు మీరు వేసుకోవాలంటే దాదాపు 6-7 స్టేజెస్ దాటితే కానీ మీ యొక్క ఫైనల్ స్టేజ్ తెలిసే అవకాశం లేదు. తర్వాత ఏంటంటే ఈ దీన్ని మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. దీంట్లో ఏంటంటే రెండు స్టేజ్లు ఉంటాయి, ఒకటి బుక్ కీపింగ్ స్టేజ్, రెండోది ఏంటంటే అకౌంటింగ్ స్టేజ్. బుక్ కీపింగ్ స్టేజ్ అంటే డేటా ఆపరేటర్ లాగా ఉంటాడు. అతను ఏంటంటే ఎంట్రీస్ పాస్ చేసేసి లెడ్జర్ పోస్టింగ్ చేసేసి బ్యాలెన్సింగ్ చేసేసి దాని తర్వాత ఏమవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి అయ్యా నేను చేసిన అకౌంట్ అంతా కరెక్ట్, నేను ఎక్కడ తప్పులు చేయలేదని అకౌంటెంట్ గారు అప్పుడు చెప్తారు. అకౌంటెంట్ గారు, అకౌంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎవరు పడితే వాళ్ళ అకౌంటెంట్ పిలుస్తారు, కానీ వాళ్ళ అకౌంట్ ఓన్లీ చార్టర్డ్ అకౌంటెంట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ అకౌంటెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ అందరూ పిలుస్తున్నారు, అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు, అకౌంట్ అకౌంటింగ్ మేనేజర్ అంటారు, రకరకాలుగా పిలుస్తారు. సరే అదంతా వదిలిపెట్టి దానివల్ల మనకు జరిగిన నష్టం ఏమి లేదు. కాబట్టి ఏంటంటే అకౌంటెంట్ గారు కాకపోతే అకౌంటెంట్ విల్ ప్రిపేర్ ది ఫైనాన్షియల్స్ అన్నీ వెరిఫై చేసి లాభమా నష్టం అసలు స్టేటస్ ఎట్లా ఉంది, ఈ బిజినెస్ ములుగుద్దా తేలుద్దా అనేది ఒక అనాలిసిస్ తయారు చేసి మేనేజ్మెంట్కి అప్పు చెప్తాడు. సో దీంట్లో ఏంటంటే ఒక మాన్యువల్ అకౌంటింగ్లో ఈ స్టేజ్కి రావడానికి ఇంత పని మనం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు మరొక అంశంతో నేను మీ ముందుకు వస్తాను.